చూస్తే దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్ గాంధీ. ముందుగా తమిళనాడు శ్రీపెరంబదూరులోని రాజీవ్ గాంధీ స్మారకం వద్ద రాహుల్ నివాళులర్పించారు. చెన్నైకు వెళ్లి ఉదయం 11:45 విమానంలో తిరువనంతపురం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి వద్ద జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగనున్న ఈ యాత్ర 5 నెలల పాటు కొనసాగుతుంది. మొత్తం 3,500 కిలోమీటర్లకు పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. సుదీర్ఘంగా సాగే ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొని రాహుల్ వెంట నడుస్తారు. కాంగ్రెస్ లో ఉత్తేజాన్ని నింపేలా 5 నెలల పాటు కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్య ఉండేలా జోడో యాత్ర ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 148 రోజుల పాటు 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా సాగే ఈ యాత్రలో మొత్తం 117 మంది సీనియర్ నేతలు రాహుల్ గాంధీ వెంట నడుస్తారు. వీరంతా కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు రాహుల్ వెంటే ఉంటారు. సాయంత్రం జరిగే సభకు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారు. ఈ సందర్భంగా రాహుల్ చేతికి ఖాదీ త్రివర్ణ పతాకాన్ని అందజేస్తారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ మండపం వద్ద జరిగే కార్యక్రమంలో స్టాలిన్తో పాటు పాల్గొంటారు. భారత్ జోడో యాత్ర ప్రతిరోజు 2 బృందాలుగా సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 7:00 నుంచి 10:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 వరకు పాదయాత్ర ఉంటుంది. రాహుల్ గాంధీ వెంట నడిచేవారిని భారత్ యాత్రీలు, స్థానిక కార్యకర్తలను ప్రదేశ్ యాత్రీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొనేవారిని అతిథి యాత్రీలుగా వర్గీకరించారు. రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిగేలా ఏర్పాట్లు చేశారు. కేరళలో 18 రోజులు, కర్ణాటకలో 21 రోజులు, తెలంగాణలో 15 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగుతుంది.